నమస్కారం సార్. కూలోలు తిండి సార్. ఇక్కడికి ఎందుకు వచ్చారు? పింఛనికి. పింఛనిక? పింఛన్ ఇంటికి వచ్చిస్తారు కదా, ఇక్కడ ఇక్కడికి వచ్చి తీసుకున్నారు. వాళ్ళు అట్లా పెట్టిండారు సార్, మేము వచ్చిన్నాము. మీరు వచ్చారా? తీసుకున్నారా? మరి పొద్దున ఇస్తాను. ఎప్పుడు తీసుకున్నారు? ఏంటి ఇప్పుడు తీసుకున్నారు? తీసుకున్నాము. ఒకటైతే అది ఇస్తామన్నారు, ఇప్పుడు తీసుకున్నాం. వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారా? ఇంతకుముందు పింఛన్ తెచ్చిస్తున్నారా? తెచ్చిస్తాను. మరి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఆయన పెట్టిన పథకాలు బాగున్నాయా? మరి సార్ జగన్ గారు గెలుస్తారా? గెలిపిస్తారా? ఓకేనమ్మా. నమస్కారం సార్. అక్కడి నుంచి వచ్చారమ్మా? బోనేపల్లి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? పెన్షన్ డబ్బులు. పెన్షన్ పెన్షన్కా ఇచ్చారా? పెన్షన్ అదేండి. ప్రతి నెల మీ ఇంటికి తెచ్చిస్తారు కదా పెన్షన్? తెచ్చిస్తాం రే. మరి ఇప్పుడు ఎందుకు తెచ్చేవలేదు? ఏమో తెలియదు సార్. ఎందుకని అడగలేదా? మేము అడగల. మీకు ఇలా వస్తే ఇబ్బంది అవ్వట్లేదా? మాకు ఇబ్బందే. ఇబ్బంది? మేము నడుచుకొని రావాలంటే సార్, నాకు మా కళ్ళ నొప్పులు ఇబ్బంది. అంటే కొట్టున్నారు పెన్షన్కి, చాలా ఇబ్బంది అవుతుందా? మరి వాలంటీర్లు ఏం చెప్పారు మీకు? మాకేం చెప్పలేదు సార్. వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు? వాలంటీర్స్ బాగుందా? బాగుంది. బాగుందా? ఇంతకు ముందు పెన్షన్ ఇంటి ఇంటికి తెచ్చిస్తారా? తెచ్చిస్తారు. మరి జాన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది సార్. పెట్టిన పథకాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. నమస్తే అమ్మా. మీరు దేనికి వచ్చారమ్మా ఇక్కడికి? హలో. ఎందుకు వచ్చారు? పెన్షన్? పెన్షన్ తీసుకోవడానికి? ఈ ఎండకి కాళ్ళకి చెప్పులు కొట్టలేవు. వేసుకోవాలా సార్? నడసలేక బోళ్ళు బాగలేదు, అందుకని వేసుకోవాలి. వేసుకోలేదా? మరి వాలంటీర్లే ఇంటికి తెచ్చిస్తారు కదా పెన్షన్, మీరు ఎందుకు వచ్చారు? ఇటు ఏడుస్తామని చెప్పారు. ఇస్తామని చెప్పారా? మరి ఇవ్వలేదా? ఆడ వాలంటీర్లు అడిగితే ఏడుస్తామని చెప్పి. ఏడు ఇస్తామని చెప్పారా? ఎందుకు ఎవరంట వాలంటీర్ ఇంటికి వచ్చి? ఏమో తెలియదు మా. ఇంకా అందకి వచ్చారే. మరి ఇంకా కాళ్ళకి చెప్పులు లేకపోయా? ఎంత ఇబ్బంది లేదు స్వామి, చెప్పులు వేసుకొని నడచలేక వేసుకురాలి. అందకి రావటం అవసరం, ఇంత ఇబ్బంది పడుతున్నారు ఎందుకని? ఏం చేసేది, పింఛన్ కోసం ఊళ్ళు బాగా చూపించుకుందామని వస్తే ఏదో 3 గంటలకు ఇస్తామంటారు. 3 గంటలకు ఇస్తామన్నారా? మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళి రావాలిగా. అయ్యే మరి ఈసారి బియ్యం కోత ఇంటికి వచ్చి ఎవరంటగా? ఎవరన్నా మరి స్టోర్కి వెళ్ళి తెచ్చుకోవాలంటున్నారుగా. తెచ్చుకోవాలి, ఇంకేం చేసేదే? మరి ఇబ్బంది కదా మీకు. ఇబ్బంది ఏం చేసేదే? తెచ్చుకోవాలన్నారా? ఇంటికి తెచ్చేస్తారు. వాళ్ళు బాగా చేస్తున్నారు పని, బాగుంది వాళ్ళు చేసే పని. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఊరి నుంచి. ఎందుకు వచ్చారు? గుట్టపల్లి. ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? పింఛన్. పింఛన్ కోసం? పింఛన్ మీకు ఇంటికి వచ్చి ఇస్తారు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏమో ఇతర ఎట్లా వచ్చినారు? ఇంతకన్నా అడగలేదా? అడగలేదు. ఇక్కడ అడిగి ఏమన్నారు? ఇస్తామని చెప్పించినారా? ఇంతకుముందు ఇంటికి తెచ్చి ఇచ్చాల్సింది. పెద్దకి ఏడుస్తా అడగలేదా మీరు? తీసుకున్నారు పింఛన్? తీసుకున్నారు. మా జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. పెద్ద పథకాలు అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయా? మరి ఈసారి జగన్ ఓడించడానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా, దానివల్ల జగన్ గారు గెలుస్తారా? ఖచ్చితంగా గెలుస్తారు. అన్ని మంచి చేసినాడు కదా జగన్. జగన్ గారా? మరి ఈసారి జగన్ గారు గెలిపిస్తారా? ఖచ్చితంగా. గట్లోనే ఇంకా మసీదు నగరం మాది. మసీదు ఇక్కడ ఎందుకు వచ్చారు? పింఛన్ వచ్చినాం బాబు. అవును బాబు. పింఛన్ మీకు ఇంటికి వచ్చిస్తారు కదా? అవును బాబు. ఏమో ఈ నెలలో ఇయ్యలేరు బాబు మాకు. ఎందుకంటారు? ఏమో తెలదేమోకే, వాళ్ళు చెప్పినారు సచివాలయంలో ఇస్తారు తీసుకోండి అని చెప్పినారు. మేము అడగలేదు బాబు. ఏమో ఎవరెవరి పరిస్థితులు ఎట్లున్నాయో ఈ తూరికి ఎట్లా మనమైపోయి తీసుకున్నాము అని చెప్పుకొని వచ్చేసినాము. అన్నకు బిడువు ఉంటే ఇచ్చేసినాం, పంపించిండు మనుషుల్ని. అన్నకు బిడువు లేదు కాబట్టి వచ్చి తీసుకోమన్నాము అని చెప్పి వచ్చినాం బాబు. మరి వాళ్ళంటే ఇంతకుముందు ఇంటికి తెచ్చిచ్చేవాళ్ళు? తెచ్చిచ్చేవాళ్ళే బాబు. వాళ్ళు కూడా చెప్పినారు మీరే పోయి అక్కడ తీసుకోవాలా, మేము పాము అక్కడ. ఏమో సార్లు చెప్పినారు మేము పోలేదు, మీరే పోయి తీసుకోండి అని చెప్పినారు. మేము వచ్చినాం బాబు. వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారు? చేస్తున్నారు బాబు. వస్తారు, బాగా ఇస్తున్నారు బాబు. ఇప్పుడు ఇప్పుడు ఏమి మాకేం అట్లా పోలేదు, ఇస్తున్నారు కరెక్ట్ గా. నెల నెల బాగుంది బాబు. బాగున్నాయి బాబు. గెలిపిస్తారు బాబు. దేవురమ్మ బోనేపల్లి.
ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? పెన్షన్ డబ్బులు పెన్షన్ తీసుకోవడానికి. పెన్షన్ ప్రతి నెల ఇంటికి వచ్చి ఇస్తారు కదా? ఇస్తా అండ్రి. ఈ తదేమో సత్యాలయంలో తీసుకోమని ఇంటికి రమ్మన్నారు. అవన్నీ ఏమో మాకు తెలియదు, రమ్మని చెప్పినారు వచ్చినామని. ఇస్తారు ఇంకొక తడ రమ్మని చెప్పినారు ఈ తడవకి. నీరుకి వచ్చి నెక్స్ట్ ఏం చేస్తా చెప్తారా ఏమో తెలియదు కదా, అదంతా తెలుసుకునేది. ఇబ్బంది అవుతుంది ముసలి అయినా బండ్లో వేరే వాళ్ళని తీసుకొని బండ్లో తీసుకొని వచ్చినాము. ఇబ్బంది అవుతుంది. అర్ధ గంట అయింది వచ్చి తీసుకోండి. ఇచ్చారు. వాళ్ళు ఏం చెప్పలేదు, సచివాలయంలో ఇస్తాము అని చెప్పినారు, పై చేసుకొచ్చుకోండి అని చెప్పినారు. ముందు బాగానే చేస్తా ఉన్నారు మాకు. జాయిన్ అవన్నీ పర్వాలేదు, అవన్నీ ఏమన్నా ఎక్కువ బాగానే ఉండాలి. బాగానే ఉంది.